ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోని భారీ వినాయకుడి విగ్రహం జయశ్రీరామ్ గణేష్ మండల నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మట్టితో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం 21 రోజులకు జరుగుతుందని తెలిపారు. స్థానిక కళాకారుడు ఊరే గణేష్ ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. హిందీ టీవీతో మండల నిర్వాహకుడు శ్రీ జనగం సంతోష్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టితో కూడిన వినాయక విగ్రహం ఏర్పాటు చేశామని, ఈ విగ్రహం 21 రోజులు పూజలు అందుకుంటుందని, ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత భారీ స్థాయిలో ఆదిలాబాద్లో వినాయక ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఆదిలాబాద్ పట్టణంలో భారీ విగ్రహాన్ని మరి గణపతి విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విగ్రహం పూర్తిగా మట్టి గడ్డితో ఏర్పాటు చేయడం జరిగింది. దీని కళాకారుడు స్థానికంగా ఉన్న ఊరే గణేష్ గారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ గణేషు 21 రోజులు ఇక్కడ ఉంటుంది. 21 రోజుల తర్వాతనే ఇక్కడ నిమజ్జనం అవుతుంది. మరి అదేవిధంగా 3వ తారీఖు నాడు 11 గంటలకు లడ్డు బేలం కూడా నిర్వహించబడను. మరి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి భక్తులకు మరి చాలా భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. 2-3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వారికి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు కూడా జయశ్రీరామ్ గణేష్ మండలి ఏర్పాటు చేస్తుందని కూడా తెలియజేస్తున్నాను.